అందరం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎన్నో అనుకుంటాం, కానీ ఆచరించేది కొద్ది మందికే అదృష్టం దక్కుతుంది. మాతృదేవ భవ, పితృదేవ భవ, నా తల్లిదండ్రులను పూజించటానికి, సేవించటానికి వాళ్ళని నేను ఈ రోజున అందనంత ఎత్తులో ఆకాశంలో ఉండిపోయారు. వాళ్ళకి నేను ఏ రకంగా సేవలు చేయలేకపోవటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒక రకంగా నేను ఆ విషయంలో దురదృష్టవంతుని. కానీ ఆచార్య దేవోభవ అని చిన్నప్పుడు చదువుకున్నాం, గురువులను పూజించాం, గురువులను స్మరించుకుంటున్నాం. ఇప్పటికీ గురువుగారికి కన్నెగంటి అంటే ఒక ఐడెంటిటీ నేను కల్పించుకున్నాను. అది ఒక రకంగా నా అదృష్టం. ఇక సినీ ఇండస్ట్రీలో తొలి అడుగులే ఎన్నో సినిమాలకి కథలు రాసినటువంటి పరశూరి వెంకటేశ్వరరావు గారితో నా తొలి పరిచయం. పరశూరి వెంకటేశ్వరరావు గారి జన్మదినం రోజున నా బ్యానర్ ఆవిష్కరించటం నాకు వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన కాంకొక అదృష్టంగా భావిస్తూ తనకి మనస్ఫూర్తి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. నన్ను అభినందించిన వాళ్ళకి, శుభాకాంక్షలు చెప్పిన అందరికీ, ముఖ్యంగా రామచంద్ర తేజ నా ట్విట్టర్ ఫేస్బుక్లో నా గురించి తనకి చాలా నచ్చిన రైటర్ని చెప్పిన చాలా సంతోషం నాకు. ఎంతోమంది నా శ్రేయోభిలాషులు, మా శిష్యులు అందరూ చెప్పారు. వాళ్ళందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కన్నగంటి పిక్చర్స్ వాళ్ళ నా పుట్టినరోజున ప్రారంభించారు. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మూటలతో వచ్చిన ప్రొడ్యూసర్ చూసా, కానీ మాటలతో వచ్చిన ప్రొడ్యూసర్ ఈయనే చూశాను. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి అసలు ఏ స్క్రిప్ట్ రాస్తే ఈయన ఒప్పుకుంటాడో చాలా భయంగా ఉంది. ఇప్పుడు కథ వరకు మేమంతా కూర్చుని తంటాలు పడుతున్నాం, పర్లేదు. మాటలు ఈ రకంగా ఉన్నాయంటే నాకు భయం వేసింది. మా రత్న డైరెక్టర్ అతను, అతను ఏం చేస్తాడు ఇందులో, ఇందాక ఇంతకుముందు తను డిజైన్ చేసిన క్యారెక్టర్ నాది వెంకటరామయ్య అని. నా సినిమా జీవితం కూడా పరశూరి బ్రదర్స్ చెప్పుల పేరుగానే మొదలైంది. అలాగే కనకంటి వెంకటేశ్వర గారి సినిమా జీవితం కూడా పరశూరి బ్రదర్స్తో స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఎలా లాంగ్ లైఫ్తో సినిమా ఇండస్ట్రీలో ఉన్నానో ఆయన కూడా ఉంటాడని, సంతోషంగా ఉంటాడని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పరశూరి బ్రదర్స్ దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్నా. ఏమి నేర్చుకోకూడదు అవన్నీ నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోకూడదు అంటే, ఇప్పుడు చెప్పారు పరశూరి బ్రదర్స్ రెండు మూడు ఏళ్ళు పనిచేసిన ముందు డబ్బులు తీసుకోరని, నేను తీసుకుంటా. నేను చెప్పాను కదా మా గురువు గారు పరశూరి వెంకటేశ్వర గారు డబ్బులు లేకుండా వచ్చి చాక్లెట్లు తీసుకొని రెండేళ్ళు మూడేళ్ళు పనిచేశారండి. నాకంత ఓపిక లేదు, నాకంత నమ్మకం లేదు. నాకు నమ్మకం ఎవరైనా ఇండస్ట్రీలో నాకు శ్రేయతో కూర్చొని నా పెద్ద స్నేహితులని నేను ఉన్నా, కానీ ఇండస్ట్రీలో పూజలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, సహృదయులు ఉన్నారు, సోదరభావంతో మెలిగేవారు ఉన్నారు, గురు పూజలు ఉన్నారు. బట్ వాటిని ఎంతవరకు పెట్టుకుంటారంటే, గురుగారు వస్తే కళ్ళ పెట్టు టీచ్ ఎవరికి, ఏమయ్యా పోతానికి ఇష్టపడి నా శనివారం డబ్బులు తర్వాత సరంటే నేను రాయను. మా గురుగారు కరెక్ట్ పాలసీ పెట్టుకుని ఉంటే ఒక 500 కోట్లు సంపాదించేవాడు. ఇప్పటికీ ఆయనకి స్ట్రగుల్ పడుతున్నాడు డబ్బుల కోసం. నేనంటాను మా గురువు తనలేదు, సినిమా ఇండస్ట్రీ అంటే ఇది కమర్షియల్ మీడియా, ఇది కళారూపం, ఆఫ్కోర్స్ ఇది కళాంబ తల్లి, కళాంబ తల్లి కాళ్ళు కడిగి, ఇది తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, కళాంబ తల్లి. కళాంబ తల్లి మీద నాకు ఎంతవరకు గౌరవం అంటే, కళాంబ తల్లి అంటే ఓవర్ సర్వీస్ చేయమని కాదు, కళాంబ తల్లి మీద ప్రేమ ఉంటే బాగా డబ్బులు సంపాదించుకొని, ఎక్కువ డబ్బులు వస్తే గుండె ఆపరేషన్ చేయించుకో, రెండు మూడు సినిమా రెండు మూడు ఏదో టెంపుల్స్ కట్టించుకో అంటే, నేను పెళ్ళాబిడ్డలతో వచ్చింది కళాంబ తల్లి సేవ చేయడానికి కాదు, డబ్బుల కోసం వచ్చా.